Welcome back. BC Kunyan Chesa Bathita Tanapai Undanar, APCM Chandra Babu, Turpugo Davajila, Ramachandra Promulo near Hitra Janma Pumi, Mauru Karkimulo Palgunaina, Prajako Sonek, a Sankshima Karkimalu Chepa Tamanaru. Telugu Desam Party ki vennemuka BC-lu inni samasyalu adukunna mere adukunnaru meeku anyayam chese samasya undadu meeku poortiga nyayam chese bayada nenu teeskuntanu meeku ekkada anyayam cheyalenu oka vela BC-laku anyayam jarigithe naaku nene anyayam chesukunnadu tappa ingoti kaadu naa meeda namakam pettukoni ma party paina namakam pettukoni NTR పైన నమ్మకం పెట్టుకొని 30 సంవత్సరాలుగా పార్టీని ఆదరించారు మీకు అన్యాయం జరగదని మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా న్యాయం చేస్తాం ఇది జరుగుతుంది పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య షబీర్ అలీ వి హనుమంతరావు అంజన్ కుమార్ పాల్గొన్నారు నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు ప్రధాని మోదీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్న టీ కాంగ్రెస్ నేతలు ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నోట్ల రద్దుతో ఎంత నల్లధనం వెలికి తీశారో స్పష్టం చేయాలి అన్నారు శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ పెద్ద మోడీ దేశాన్ని నాశనం చేస్తుంటే చిన్న మోడీ రాష్ట్రాన్ని తినేస్తున్నారని ఆరోపించారు మోడీని ఇంటికి సాగనంపితేనే దేశానికి మంచిదన్నారు షబ్బీర్ అలీ ఇవాల కాంగ్రెస్ పార్టీ ప్రజల కష్టాలను చూసి రైతు ఇబ్బందిలో ఉన్నాడు రైతుకు నాటే సందుకు పైసలు లేవు విత్తనాలకు పైసలు లేవు మసాలకు పైసలు లేదు చిన్న వ్యాపారులు పరిశాన్ ఉన్నారు ఏ బిజినెస్ కూడా 30% బిజినెస్ లేదు మరి ఎక్కడ దేశం ఆపడుతుంది జిఎస్డి దిగిపోయింది మొత్తం రేట్ తగ్గిపోతున్నది మొత్తం 125 కోట్ల ప్రజలకు ఇబ్బంది పెట్టినందుకు ఈ యొక్క మహార్యాలి చాలా సక్సెస్ అవుతుంది ఈ మోదీకి ఒక ఛాలెంజ్ ఉంది విజయవాడలో ఏపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ కేవీపీ కోట సూర్యప్రకాష్ రెడ్డి కిల్లి కృపారాణి దక్షిణ భారత కాంగ్రెస్ కోఆర్డినేటర్ శివకుమార్ హాజరయ్యారు వీరితో పాటు 13 జిల్లాలకు చెందిన నేతలు హాజరయ్యారు పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై చర్చించారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు శ్రీశైలంలోని సున్నిపెంటలో టీడీపీ వర్గీయుల చేతిలో హత్యకురైన వసంతరావు కుటుంబాన్ని పరామర్శించారు శ్రీశైలం చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు శ్రీశైలం నంద్యాల నియోజకవర్గాల్లో మొదటి రోజు జగన్ పర్యటన కొనసాగింది అప్పుల బాధతో రుణమాఫీ అమలు కాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు జగన్ ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యను 48 గంటల్లో పరిష్కరించడం సాధ్యం కాదని తేల్చేశారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో డాక్టర్లకే తెలియడం లేదని అన్నారు 100 కోట్లతో బాధితుల సమస్యల పరిష్కారం కావని అలా అవుతాయి అంటే నిద్రిప్పించేందుకు సీఎంతో మాట్లాడతారని మంత్రి కామినేని చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి కామినేని 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ పై మాట్లాడారు ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మల్లన్నసాగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదితర సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములకు 2003 కొత్త భూసేకరణ చట్టం కింద కాకుండా జీవో 123 ద్వారా భూసేకరణ చేస్తూ ఉండడాన్ని సవాల్ చేశారు రైతులు మెదక్ మహబూబ్నగర్ కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులు వ్యవసాయ కూలీలు చేతివృత్తుల వారు వేరువేరుగా పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపించింది గత ఏడాది నవంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది జీవో 123 పేరుతో అధికారులు తమ భూములను బలవంతంగా లాక్కుంటూ తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారని హైకోర్టుకు నివేదించారు రైతులు చట్టాన్ని కాదని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం భూములను తీసుకుంటోందని ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకు తెలిపారు చట్టం ముందు జీవో ఎందుకు పనికిరాదని వివరించారు పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం
జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 30/60 లో మరో షార్ట్ బ్రేక్.